జనసేన మరియు టీడీపీ రెండు కలిసి రాబోతున్నాయి కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకే పాజిటివ్ అయితే అనుకుంటున్నా. పాజిటివ్ అయితే అంటే అది ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తానే ఉన్నారు. మేబీ వాళ్ళు కలిసి వస్తారు కానీ మేబీ ఐ థింక్ జగన్ కొంచెం జగన్ ట్రాప్లోకి వీళ్ళు వస్తున్నారని అనిపిస్తుంది. 2023 రెండు పార్టీల పోతు 2024 లో ఎన్ని సీట్లు సంపాదించే అవకాశం ఉన్నారు? సీట్లు అయితే చెప్పలేము కానీ మేబీ ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది అన్న, అంతేగాని గెలిచే అంత ఇంప్రూవ్మెంట్ అయితే రాదనుకుంటున్నా. మేబీ బీజేపీ ఒకవేళ వస్తే అది వేరే ఉండొచ్చు. వైసీపీ లీడర్ సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు కదా, అవునండి, దానిపైన మీ అభిప్రాయం? 100% జెన్యూన్ అన్న. జెన్యూన్? ఎగ్జాక్ట్లీ. అంటే సింహం సింగిల్ గా వస్తుంది? సింహ అంటే సింహంతో పోలుస్తున్నారని కాదు, వాళ్ళు స్టార్టింగ్ నుంచి చెప్పేది అదే కదా, మేము సింగిల్ గానే వస్తాము సింగిల్ గానే వస్తాం అంటున్నారు. వీళ్ళు మేము ఎదుర్కొంటాము అని చెప్తున్న వాళ్ళు అంత స్టామినా లేకే కదా వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుండేది. సో నాకు తెలిసి వాళ్ళు ఒక ట్రాప్ వేస్తున్నా మేబీ అదే నిజం అనుకుంటా, వీళ్ళు ఆ ట్రాప్లోకి వెళ్తున్నారు కదా. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి మరి? ఎలా అంటే ఇంకా చూడాలి. మీ దృష్టిలో 2024లో ఆంధ్ర సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్. జగన్? జనసేన మరియు టీడీపీ పొత్తు గురించి మీ అభిప్రాయాన్ని? జనసేన టీడీపీ పొత్తు గురించి అంటే నిన్న 2 డేస్ బ్యాక్ రెండు ఒకటే అయ్యాయి కదా పార్టీలు. అవును. దానిపైన మీ ఒపీనియన్? ఆ రెండు పార్టీలు ఎప్పుడైనా కానీ వేసాను. ఎందుకంటే అక్కడ వైసీపీ గట్టిగా ఉంది, పవన్ కళ్యాణ్ కూడా ఓకే మంచినే చేస్తాను, కాకపోతే ఆయనకు మంచి అంటే ఏమంటారు జనాలు కొంచెం కన్విన్స్ చేయలేకపోతాను, కొంచెం కన్విన్స్ చేస్తే నెక్స్ట్ ఆయనకు అవకాశం ఉంటుంది. ఆయన టీడీపీ కాకుండా ఆయన ఓన్లీ చేసుకుంటా చాలా చేస్తే మాత్రం చాలా బెటర్. 2023 పొత్తు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? ఏ సీట్ల గురించి అంటే అంత ఐడియా ఏం లేదు కానీ కష్టమే అన్న, ఆయన కూడా మళ్ళీ వైసీపీ వస్తుంది, ఆ సీట్ల గురించి అంత ఐడియా మాకు లేదు. ఓకే, వైసీపీ లీడర్ సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం? నిజంగా జగన్ అన్న సింహం లాంటాడే, అదేం కాదు జగన్ అన్న కొంచెం పర్లేదు. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి మరి? అంటే ఒకవైపు ఇద్దరు వస్తున్నారు ఒకవైపు సింగిల్ ఇద్దరు వచ్చినా కానీ ప్రజెంట్ అయితే ఈసారి మాత్రం జగన్ అన్న వస్తాడు, తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ ఒకవేళ కొంచెం ఇంకేమంటారు ఆయన సింగిల్ వస్తే మాత్రం ఆయనకి వచ్చే అవకాశం ఉంటుంది ఈసారి కాకుండా ఇంకోసారి. ఓకే, మీ దృష్టిలో 2024లో ఆంధ్ర సీఎం ఎవరైతే బాగుంటుంది? కాకపోతే చంద్రబాబు నాయుడు రాడు. ఎందుకంటే అది అంతే కాదు ఆంధ్ర పాలిటిక్స్, అది అంతే చంద్రబాబు నాయుడు రాడా? అంటే గ్యారంటీ గల చెప్తున్నారు, ఏ చూస్తున్నా కానీ సోషల్ మీడియాలో అయితే టీవీలో అయితే అంటే సిబిఐ అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి మరి? అంటే అదంతా కావాలని చేసిన అయితే ఏం కాదు, బట్ ఆయన చేసినా మాత్రం బయటపడ్డది.